సీఆర్పీఎఫ్ 83వ వార్షికోత్సవ వేడుకలు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సీఆర్పీఎఫ్ 42వ బెటాలియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సెకండ్ ఇన్ కమాండెంట్ సెందిల్ కుమార్ దేశ రక్షణ కోసం అమరులైన జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థుల కోసం వివిధ రకాల ఆయుధాలు ప్రదర్శన నిర్వహించి వాటిని ఎలా ఉపయోగిస్తారో అవగాహన కల్పించారు. 83rd సీఆర్పీఎఫ్ రైసింగ్ డే కే సమారోహమే जो इधर सीआरपीएफ 42 वाहिनी की तरफ से एक छोटा सा कार्यक्रम आयोजन किया गया था. इसमें जैसे कि आरएमसी जो रोमन मिशन कैथलिक स्कूल के जो बच्चे जो है इधर लगभग 50 के बच्चे और उनके टीचर और प्रिंसिपल गार्ड जो है इधर आके हमारे स्पीच में शामिल हुए थे. उनके हमारा सीआरपी के बारे में जानकारी वगैरह दिया गया था और देश भर में जितने भी बटालियन जो सीआरपीएफ तैनात हैं वो अपने जो योगी का जो सीआरपीएफ जो इंटरनल सिक्योरिटी में जो दिए मतलब काम दिए. और जैसे आज जो सीआरपीएफ का जो बड़ा परेड भी है वो जम्मू एंड कश्मीर में जो ऑनरेबल मिनिस्टर जो अमित शाह जी हैं वो उनके इसमें परेड किया जा रहा है. और जो यूनिट के जो अफसर जो इधर का जितने भी बच्चे जो आए हुए हैं उनका जो है अपना सीआरपीएफ के बारे में जानकारी वगैरह दिया है. थैंक यू. 3rd सीआरपीएफ बटालियन एनिवर्सरी रोजु आरसीएम स्कूल पिल्लल तो पाटू मम्मी आह्वाचार चला चला सतोष का उतरकू सीआरपीएफ अंटे एमटी ఆ పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ విధులు ఏ విధంగా కష్టపడుతున్నారు అనేటువంటిది నేను ఎప్పుడు చూడలేదు వెళ్ళలేదు. అలాంటిది మా స్కూల్ పిల్లల్ని టీచర్స్ని మమ్మల్ని అందరినీ ఆహ్వానించి వారు ఏ ఏ పనులు చేస్తున్నారు ఇస్తున్నారు మరి వాళ్ళు ఎటువంటి వెపన్స్ యూజ్ చేస్తున్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా మాకు డెమోన్స్ట్రేట్ చేసి చూపించడమే కాకుండా ఆ వెపన్స్ని కూడా దగ్గర నుండి ఎక్స్ప్లెయిన్ చేసి ఇవి ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా చేశారు అని ప్రతిదీ చూపించారు. చాలా చాలా సంతోషం. మరి ఆ దేవాదేవుడు ఈ సిఆర్పిఎఫ్ బెటాలియన్ని ఇందులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించాలని వీరి యొక్క సర్వీసెస్ మన యొక్క భారతదేశానికి ఇంకనూ ఎన్నో సంవత్సరాల పాటు కొనసాగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారిని దీవిస్తూ సెలవిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఫాదర్ రవీంద్ర, ఆల్కోట్ గార్డెన్స్ ఆర్సీఎం ఎయిడెడ్ హై స్కూల్. నేను కరెస్పాండెంట్ని.